సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఫుట్పాత్ పైన నడుపుతున్న పలు బండ్ల దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే పండ్ల దుకాణాల వెనుకనున్న చెత్త తగలపడి మంటలు వ్యాపించినట్లు స్థానికులు చెబుతున్నారు. దుకాణాలకు ఈరోజు హాస్పిటల్ వెనకాల ఉన్నటువంటి నీలగిరి చెట్ల ఆకుల ద్వారా ఈరోజు మంటలు చెలరేగి అవి అంతా దుకాణాల మీద పడి ఈరోజు అపార నష్టం జరిగింది. ఇక్కడ దుకాణాలలో పూల దుకాణము, పండ్ల దుకాణాలు, మరి పాన్ షాపు, సైకిల్ షాపు, బట్టల షాపు ఇవన్నీ కూడా తొలగిపోవడం జరిగింది. మరి ఈరోజు రంజాన్ మాసంలో వీళ్ళందరూ కూడా అప్పులు చేసి దాదాపు 5 లక్షల మాలు తీసుకొని వచ్చేసి పెట్టడం జరిగింది. మరి ఈరోజు అందులో కౌంటర్లో కూడా 80,000 రూపాయలు ఉన్నాయని చెప్పడం కూడా అది దుకాణ యజమాని చెప్పడం కూడా జరుగుతూ ఉన్నది. మరి సకాలంలో మన ఫైర్ ఇంజన్ కూడా వచ్చినట్టయితే అది తొందరగా నష్టము